వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైసీపీ ఎన్నికల సభ విపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చిన సీఎం జగన్ భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వెల్లడి. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. కోనసీమ జిల్లా మండపేటలో వారాహి విజయవేది సభ. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటన్న పవన్ కళ్యాణ్. ఈ విషయంపై ప్రజలు నిలదీయాలని పిలుపు. జగన్ కు వైసీపీకి ప్రజలు పొలిటికల్ హాలిడే ప్రకటించాలని వ్యాఖ్యలు. ప్రశ్నించినందుకు నాపై పగబట్టి ఢిల్లీలో కేసులు పెట్టారన్న రేవంత్ రెడ్డి. ఢిల్లీ పోలీసులతో తనను భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం. మోదీ వద్ద సీబీఐ ఈడీ ఉంటే తన వెంట 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారని వ్యాఖ్య. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందన్న ముఖ్యమంత్రి. మోదీ ప్రభుత్వం బడా కార్పొరేటర్లకు 14.5 లక్షల కోట్ల రుణమాఫీలను మాఫీ చేసిందన్న కేటీఆర్. ఈ మాఫీ చేయలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే మోదీ మాత్రం పెంచారని విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నారని వివరించారు. కానీ చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై లేనిపోయిన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ క్యారెక్టర్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాగేసుకునేవాడు కాదని స్పష్టం చేశారు. ప్రతి నెల 2000 రూపాయలు నిరుద్యోగపతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ 2 చేతులపైకి ముఖ్యమైన హామీలు ఇంకా ముందుకు పోమంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, 1000 మంది ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు 1 సెంట్ల స్థలమైనా ఇచ్చాడో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయో, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మన పాయకరావుపేటలో కనిపిస్తా ఉందా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చంద్రబాబు చెప్పినవి 2014లో ఈయన స్వయంగా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పినవి, ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి లేయాలి. ఈసారి గట్టిగా ఇలా 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 నేను అడుగుతా ఉన్నా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఇలా 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 ఈరోజు మళ్ళా ఏమంటా ఉన్నాను, మళ్ళీ ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు, సూపర్ సిక్స్ అంటా ఉన్నారు. నమ్ముతారా అన్నా? సూపర్ సెవెన్ అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ కొనిస్తారట, నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా ఏం చేయాలి?
రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి, రెండు బటన్లు ఫ్యాన్ మీద. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయవేల సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రస్తావించారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని వ్యాఖ్యానించారు. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటి, ఈ విషయాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. భారత్ పాస్పోర్ట్ పై ప్రధాని మోదీ ఫోటో ఉండదని, ఏపీలో పట్టాదార పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. పట్టాదార పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గాల్లో దీపం పెట్టినట్టే, చాలా చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ని కొట్టాడు, సొంత పార్టీ మనుషులనే కొట్టాడు, రేపొద్దున మీ ఆస్తులను దోచాడు ఎంత పని వాళ్ళకి. మేము రేపొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు లేకుండా నేను మంచిగా చెప్తున్నా, మా మర్యాదగా చెప్తా ఉన్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజ్ నాట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇట్ ఈజ్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు. మాట్లాడితే కేంద్రం తీసుకొచ్చింది, కేంద్రం తీసుకొచ్చింది అంటాడు. కేంద్రం చాలా ముసాయిదాలు ఇస్తుంది. ఈ చట్టాల రూపకల్పనకి మీ అభిప్రాయం అడుగుద్ది, ఇంప్లిమెంట్ చేయమని అడగల కేంద్ర ప్రభుత్వం. అందుకని దయచేసి మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మేము చేస్తున్న కూటమి చేస్తుంది ఏంటంటే, రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం. ఆ మాట ఇచ్చాను, అదే దాన్ని మేము కూటమిలో మనకి మేనిఫెస్టోలో పెట్టాం. ముఖ్యంగా ఆరోగ్య బీమా, నేను కొన్ని కీలకమని చెప్పి వదిలేస్తున్నాను. ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం కుటుంబానికి 25 లక్షల రూపాయల్ని కూటమి ప్రభుత్వం మద్దతు తీసుకెళ్తున్నాం. మీకు ఏ జబ్బు వచ్చినా ఏ కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులకి 2 లక్షలు 3 లక్షలు కాకుండా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ప్రీమియం ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు ఇచ్చినా కానీ నేను నన్ను మీరు ఒకటే నమ్మండి, మీరందరూ నన్ను నమ్ముతారు కదా, మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు, మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు. ఈరోజు అడుగుతున్నా, నేను నా కోసం అడగట్లా ఓటు. నాకు మీరు 10 సంవత్సరాలు 2019లో భవన నిర్మాణ కార్మికులు వచ్చి, అన్న మా కడుపు కాలిపోతుంది చచ్చిపోతున్నామంటే, నేను విశాఖలో వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నేను నిలబడ్డా. ఒక్కళ్ళు రాలేదు ఆ రోజున, అందరూ భయపడ్డారు. ఒక్క దమ్ము ధైర్యంతో నిలబడింది ఒక్క జన సైనికులు రోడ్ల మీదకి వచ్చారు. ఆ రోజున వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. జనసేన ఈ రాష్ట్రానికి వెన్నెముకలో ధైర్యం కూరి 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 నింపింది, అదే కూటమికి బలం అయింది. అందుకని మీకు మాటిస్తున్నా, నేను ఈరోజు ఓటు అడుగుతున్నా, కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నా, బాధ్యత నేను తీసుకుంటా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా, నాకు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నారు, అన్నదమ్ములు, అన్న నేను 100% మెజారిటీతో గెలిపిస్తామని. మీకు ఎన్ని సమస్యలున్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క పదవి లేకుండా ఒక్క ఎమ్మెల్యే లేకుండా నేను దశాబ్దం మీకోసం ఒళ్ళు వంచి గుడ్డులా పనిచేశాను మీకోసం. ఈరోజున నేను కూటమికి సీఎం రమేష్ గారికి కానీ సుందరపు విజయకుమార్ గారికి కానీ నేను ఓట్లు అడగట్లా, నేను మీ భవిష్యత్తు కోసం కూటమికి ఓట్ వేయమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం ఓటు వేయమని ఆర్థిస్తున్నాను, మీ భవిష్యత్తు కోసం. ఏ భవిష్యత్తులో, ఏ 100 రోజుల్లో, వచ్చిన 100 రోజుల్లో ఎవడైతే గంజాయి సాగు చేశాడో వాళ్ళందరినీ రోడ్ల మీద నడిపించి, మోకాళ్ళ మీద నడిపించి తొక్కు నారా తీస్తాం ఒక్కొక్కడికి.
రిజర్వేషన్లపై తాను ప్రశ్నించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తనపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈడీ, సిబిఐ, ఐటీతోనే కాదు ఢిల్లీ పోలీసులతో తనను భయపెట్టాలని చూస్తున్నారని, కానీ తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. కేసీఆర్ తనను చర్లపల్లి జైలుకు పంపిస్తే కొట్లాడామని, మోదీ దగ్గర సిబిఐ, ఈడీ పోలీసులు ఉండవచ్చు కానీ తన వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. బుధవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు. మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి, ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైన దామోదర్ రాజ నరసింహ గారు, మంత్రి అయినారు బట్టి విక్రమార్క గారు తెలియద్దారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను జాగృతం చేస్తుండు, వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు, ఆయనను అర్జెంట్ గా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు. నేను అడుగుతున్నాడు నా మిత్రులు, ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సండే బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా, తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కాదు, ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న మిత్రులారా, ఇక్కడ చాలా మంది యువకులు, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు చేసింది ఇదే కదా, మన కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేసిండు, అక్రమ కేసులు పెట్టిండు, హత్యలు చేయించిండు, అయినా కార్యకర్తలు ఎవరు చంద్రశేఖరరావుకు లొంగలేదు, తిరగబడి చంద్రశేఖరరావును బొంద పెట్టిరు మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో. కేసులకు భయపడతామా సోదరులారా? మీ సోదరుడు మీ రేవంత్ అన్న కేసులకు భయపడతాడా? చంద్రశేఖరరావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డామా? చెంచల్గూడ జైల్లో బంధిస్తే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినాం, కేసులు పెట్టినాన్ని ఇవాళ పండ పెట్టినాం, గోతి తీసి పాతి పెట్టినాం. నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, మీ దగ్గర నా దగ్గర 4 కోట్ల తెలంగాణ ప్రజలును, 50 లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు. ఈ 50 లక్షల తెలంగాణ యువకులతోనే తెలంగాణకు వచ్చిన దరిద్రం, చీడను, పీడను చంద్రశేఖరరావును వదిలించినాం. మా వాళ్ళ దెబ్బకు చంద్రశేఖరరావు నడుము ఇరిగి బోర్ల బొక్కలు వాడి బొక్కలు ఇరిగి బోర్ల పడ్డాడు. మరి ఇలా గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరారు. నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చారు. ఆయన ఈ దేశ ప్రధానమంత్రి, ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక ప్రధానమంత్రిగా, వయసులో పెద్దవాడిగా, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని, వయసులో చిన్నవాడిని, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని, తప్పకుండా వారిని గౌరవిస్తా, వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు, మనల్ని శాపించిండు, మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు. ఎవరైనా ఎన్నికలప్పుడు వస్తే ఈ ప్రాంతానికి ఏమి ఇస్తారో, ఈ ప్రాంతానికి ఏం తెస్తారో చెప్పాలి. ఇవాళ నిన్న అది చెప్పలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, దాన్ని రద్దు చేసిండు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు కాజీపేటలో, రద్దు చేసిండు. ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండు, రద్దు చేసిండు. ఐఐఎం, ఐఐటీలు ఇచ్చిండు, రద్దు చేసిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తే రద్దు చేసిండు. అంతెందుకు? మీ గుండె బాండ్ పేపర్ రాసిచ్చిండు 5 రోజులలో పసుపు బోర్డు ఇస్తా అని. 5 ఏళ్ళైనా ఇయ్యలే. నరేంద్ర మోడీ గారు ఏమైనా అది చెప్తారేమో అని నేను అనుకున్నా. నిజామాబాద్కు పసుపు బోర్డు ఇస్తా అన్నాం, ఓ ఇస్తున్నాం తీసుకోండి ఆ రైతులకు అని. చక్కెర కర్మాగారాన్ని ఇయాల వచ్చి మాటలు చెప్తున్నాడు ఆయన. పసుపు గిట్టుబాటు ధర లేదు, ఎర్రజొన్నలు గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు, మీ చెరుకు కర్మాగారం తెరిచే పరిస్థితులు లేవు, ఇవేమీ చెప్పలే. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే లేకుండా చెయ్యాలి అని వారు అంటున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నాడు. నేను అడుగుతున్నా,
కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమే కదా. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము ఇచ్చిన తెలంగాణను అవమానించడమే కదా. దీనికోసం నరేంద్ర మోడీ గారు 7-7 విమానాలు వేసుకొచ్చి మెదక్ జిల్లాలో మీటింగ్ పెట్టి మనల్ని తిట్టిపోతాడా? ఇదే కాదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసిన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కావాలి. మా నగరం విస్తరించింది, విశ్వ నగరం అయ్యింది, దీనికి మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి అన్న అనా పైసి ఇవ్వలే, ఆ మాట ఊసెత్తలే. మూసీ రివర్ ఇవాళ మురికి కూపంగా మారింది. హైదరాబాద్ లో ఉండే కాలుష్యం అంతా మూసీ చెరువులోనే మూసీ రివర్ లోనే పోతుంది. దాన్ని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ చేయాలి. మూసీ రివర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మోదీ ప్రభుత్వం బడా కార్పొరేటర్లకు 14.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయలేదని నిరూపిస్తే తాను రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మేడే సందర్భంగా తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మోదీ పట్టించుకోలేదని ఆరోపించారు. కార్మికులను కర్షకులను మోదీ చావుగొట్టారన్నారు. పబ్లిక్ సెక్టర్లు కానీ అమ్మద్దన్నా అమ్మనీయొద్దన్నా బీఆర్ఎస్ ఉండాలి. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని ఒక మాట వినబడుతుంది. జూన్ 2 దాకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్, ఆ తర్వాత ఎందుకంటే మోడీకి పట్టు దొరకలేదు ఇక్కడ. కాబట్టి ఏంటంటే అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ను పెట్టి మొత్తం అంతా కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి, జుట్టు వాళ్ళ చేతిలో పెట్టుకోవాలనేది వాళ్ళ ఆలోచన. అట్లా కావద్దు, హైదరాబాద్ మనది మనకే ఉండాలి. మన 440 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్, తెలంగాణ ప్రజల చెమట రక్తంతో నిర్మించిన హైదరాబాద్ మనది మనకే ఉండాలంటే తప్పకుండా మనం ఆ కుట్రను కూడా అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు గోదావరి నీళ్ళని తీసుకుపోయి కిందికి కలుపుతా కావేరిలో కలుపుతా అంటాడు మోడీ. గోదావరి నీళ్ళు మన అవసరాలు తీరినాక కలిపితే పర్వాలేదు, కానీ మన అవసరాలు తీరకుండా కిందికి కొట్టబోతానంటే దాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. కొంతమంది బీజేపీ ఎంపీలు చెప్తున్నారు, ఖుల్లా చెప్తున్నారు, రాజ్యాంగాన్ని తీసేస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం అంటున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు కానీ తీసేస్తామని మాట్లాడుతున్నారు. మరి అట్లాంటి దుర్మార్గాన్ని అరాచకాన్ని అడ్డుకోవాలంటే గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి, ఎగరాలి, వీళ్ళతో కాదు. అందుకే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఈసారి బీజేపీ గెలిస్తే మాత్రం సింగరేణి ఉండదు. ఈసారి బీజేపీ గెలిస్తే నవరత్నాలు ఉండయి, మహారత్నాలు ఉండయి, ఏ రత్నాలు ఉండయి, అన్నీ అమ్మేస్తాడు. వాళ్ళ దోస్తుకి ఇష్టమైన దోస్తుకు మొత్తం కట్టబెడతాడు. మళ్ళీ పైసలు కూడా వేరేటోళ్ళే కావు, మీ పైసలే పెట్టి మీ వెళ్తూ మీ కంటినే ఓడిపిస్తాడు. మీ ఈపీఎఫ్ పైసలే, మీ ఎల్ఐసి పైసలే, మన దగ్గర పెట్రోల్ డీజిల్ మీద దోచిన పైసలే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులకు వాళ్ళ జేబులలో పెట్టి మళ్ళీ వాళ్ళతోనే కొనిపించి ఇంత అద్భుతమైన నాటకాన్ని మోడీ గారు తీసుకొస్తారు. నేను మీ అందరితో మనస్ఫూర్తిగా ప్రార్థించేది, కార్మికులు బాగున్న నాడే, పరిశ్రమలు బాగున్న నాడే, మనం సంపద సృష్టించిన నాడే, కులాలు మతాలకు అతీతంగా మనం కలిసికట్టుగా ముందుకు కదిలినాడే జాతి నిర్మాణం జరుగుతుంది తప్ప, లేకపోతే ఎంతసేపు కులాలు మతాల పేరిట జాతుల పేరిట విడిపోయి కొట్లాడుకుంటే ఎన్నటికి కూడా మనం ఆశించిన, మన పిల్లలకు కూడా మనం ఆశించిన భారతదేశాన్ని మనం అందించలేము. దయచేసి మీతో ప్రార్థన, కులము మతము జాతి అది అందరికీ ఉంటుంది, ఎవరు ఏ కులంలో పుట్టాలి ఏ మతంలో పుట్టాలి మన చేతిలో లేని పని. కానీ ఇవాళ వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే సన్నాసులను మాత్రం ఒకంట కనిపెట్టాలి, తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. చెప్పకపోతే ఎంతసేపు వీటిని అడ్డం పెట్టుకునే ఏ పని చేయకుండా వీటిని అడ్డం పెట్టుకునే తమ తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేసి తప్పకుండా ఇటు రాష్ట్రంలో అరిచేతిలో వైకుంఠం చూపి గెలిచొచ్చిన కాంగ్రెస్కు కానీ, అటు 2014లో మోసం చేసిన బడాబాయ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఛోటాబాయ్, బడాబాయ్ ఛోటాబాయ్కి ఇద్దరికి కూడా మరి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మా కార్మిక సోదరులే తీసుకోవాలని కోరుతూ, మీ స్ఫూర్తి మా సోదరుడు చెప్తున్నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాటర్ వర్క్స్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు ఇప్పించినామని. చాలా చేసినామన్నా, ఇట్లా చాలా చేసినాం కానీ చెప్పుకోలేము మనం, అదో బాధ కాదు. అది కూడా అసలు మనుషులు చెప్తాను, చాలా పని చేసినాడు. నేను చెప్పిన మస్తు చదివిన, మీకు ఎదులుపోయాది, మా కార్మిక విభాగానికి ఎదులుపోయాయి, మీరు ఎప్పుడు చెప్పాలి కిందికి? వాస్తవం చెప్పుకోలేము మనం, చేసినాం చాలా చెప్పుకోలే. సోషల్ మీడియాలో మళ్ళన్న పుల్లన్న తిరుగుతుంటే వాడు తీయడు బుల్లెట్ మాటలు మాట్లాడుతుంటే ఇని నెత్తి ఖరాబ్ చేసుకున్నాం, వాస్తవం అది. కాబట్టి చేసిన పని కూడా చెప్పుకోలేము మనం చక్కగా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పోరాటాలు చేయడంతో పాటు చేసిన పని చెప్పుకోవడంతో పాటు రేపేం చేస్తామో కూడా చెప్పాలి. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతూ కార్మిక ఉద్యమాలకు కూడా నేను కూడా అండగా వ్యక్తిగతంగా ఉంటానని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నాకు పోయేటందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరుతూ, జై తెలంగాణ.
ప్రజల భూములు కాజేసుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో కొత్త మోసానికి తెరలేపిందని బీజేపీ నాయకురాలు ఆమిని శర్మ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్ డ్రాఫ్ట్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూ దోపిడీకి అనుగుణంగా మార్చుకుని చీకటి జీవోలో తెచ్చిందని ఆరోపించారు. 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వ దేవాదాయ భూములు దోచుకున్నారన్నారు. వైసీపీ ప్రతిసారి కూడా ఆ అక్షరమాల కొత్తగా పెద్దగా మారిపోతూనే ఉంది. ఆల్ఫాబెట్ సరిపోవట్లేదు. ఇలా ఏ విధంగా తగ్గిద్దామన్నా కూడా సరిపోవట్లేదు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అవినీతి కానీ వారి విధ్వంసకర పాలన గురించి చెప్పడానికి అక్షరాలు కూడా సరిపోవట్లేదు. ఏ అంటే అక్రమ ఆస్తులు, బి అంటే భూ కబ్జా బకాసురులు, సి అంటే కరప్షన్, డి అంటే దోచుకోవడం దాచుకోవడం, ఇట్లాగా మళ్ళీ కొత్తగా యాడ్ అవుతూ ఉంది, పెరిగిపోతూనే ఉంది అక్షరమాల. ప్రజలు ఎంత చీత్కరిస్తున్నా ఏమాత్రము కొంచెం కూడా మార్పు అనేది లేకుండా మళ్ళీ ప్రజలని మాయ చేయాలని, మభ్యపెట్టాలని, మోసం చేయాలని పదే పదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజల పైన ఎందుకు ఈయనంత కక్షగట్టారనేది నిజంగా అర్థం కావట్లేదు. ల్యాండ్ టైటిలింగ్ గురించి వచ్చేటప్పటికీ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ మా భూములపైన మా పత్రాలపైన నీ పెత్తనం ఏంది బాబు అని చెప్పని, నీ ఫోటో ఏంది, నీ స్టిక్కర్ ఏంది, స్టిక్కర్ల గోల్ ఏంటి, మీ ప్రచార పిచ్ ఏంటి అని చెప్పని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. దాని నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలకి గుట్టు రట్ట అయిపోయింది. వారు ఇప్పటి వరకు లోపల జీవోలు ఇచ్చుకొని పైకి ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, మేము ప్రజల కోసమే చేస్తున్నాము, రైతుల కోసం మంచి చేయబోతున్నాము నాటకాలు ఆడుతూ మోసపు మాటలు చెప్తూ లోపల చాప కింద నీరులాగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భూముల్ని నాకునే విధంగా ఒక పెద్ద కుట్రకి పన్నాగం పన్నుతున్నారు అనేది బహిర్గతం కాగానే ఇప్పుడు మళ్ళీ భుజాలు తడిమేసుకుంటూ కేంద్రం పైన నెట్టేస్తున్నారు. కేంద్రం చెప్పింది కాబట్టి మేము కూడా మొట్టమొదటి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నామని, నీతి ఆయోగ్ చెప్పింది ఒకటైతే దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటివరకు కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని దాదాపుగా కబ్జా చేసేశారు. దేవాదాయ భూములు చూడండి, 400,000 ఎకరాల దేవాలయ భూములు 40,000 ఎకరాల పైగా కనిపించట్లేదని చెప్పని ఆ శాఖ మంత్రి చెప్తున్నాడు. విశాఖ చూడండి, అమరావతి చూడండి, రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఈ 5 ఏళ్లలో అడ్డగోలుగా కబ్జా చేసి పడేశారు వైసీపీ నాయకులు. ప్రైవేటు వాళ్ళవి చూసాము, విశాఖలో చూసాము, చాలా చోట్ల చూసాము. బెదిరించి వారిని భయపెట్టి భయభ్రాంతులకి గురి చేసి రకరకాలుగా హింస పెట్టి ప్రైవేటు వాళ్ళ భూముల్ని కూడా తీసుకోవడం చూసాం. ఈ చట్టం పేరుతో మీరు చేయబడినటువంటి కుట్రని ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎదుర్కొని ప్రజలకి వాస్తవాలని చెప్పడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తొలగించాలని కుట్రపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆదాని అంబానీలకు దేశాన్ని అప్పగించాలని బీజేపీ యోచిస్తోందని విమర్శించారు. సిరిసిల్లలో మీడియాతో మంత్రి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి అవసరమైన నిధులు అందుతాయని చెప్పారు. దేశంలో ఉన్న మేధావులు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు ఎందుకు ప్రధానమంత్రి గారికి 30 సంవత్సరాల తర్వాత ఇంత కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన దేశంలో ఉన్నటువంటి ఆస్తి సంపద అంతా ఆదాని అంబానికి అప్పచెప్పుకుంటూ కూడా అన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమి చెప్తే కూడా ఆయన నియంతృత్వంగా పోతా ఉన్నాడు, ఎందుకు ఇంత మొండిగా అబ్కి బార్ చారుసో అంటుండని అనేకమైనటువంటి విశ్లేషణలు చర్చలు జరిగితే అందులో నుంచి వచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రి గారు 400 సీట్లు గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు ఆ రాజ్యాంగ మార్పు ద్వారా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చు, పార్లమెంటులో ఉన్నటువంటి 3వ వంతు ఓటింగ్ ద్వారా 543లో 400 మెజారిటీ ఉంటే ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేసుకొని భవిష్యత్తు కాలంలో నియంతలాగా ఉండాలి, దేశంలో ఉన్న సంపదను ఆదాని అంబానీ గుజరాత్ కుటుంబాలకు అప్పచెప్పాలి, ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే అబ్ కి బార్ చార్ సో అన్నటువంటి ఒక మాట రావడము క్షేత్రస్థాయిలో ఏ ఒక్క దళితుడు ఉత్తర భారతంలో ఓటేస్తలేడు, ఏ ఒక్క బలహీన వర్గాల వాళ్ళు కూడా 4 లక్షలతో గెలిచిన బీజేపీ సీట్లో
50,000 లక్షతో ఓడిపోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళనకు పడి అసహనానికి గురై ఈ దేశంలో కాంగ్రెస్ వస్తే ఆస్తులు ముస్లింలకు వస్తారు కూరదు అన్నాడు. రెండో రోజు మంగళసూత్రాలు గుంజుకుంటుంది అంటున్నాడు. మూడో రోజు ఆస్తులు గుంజుకొని బంగాళాలని మీ అన్ని గుంజుకుంటాయి అంటుండు. నాలుగో రోజు అర్బన్ ఒక ప్రధానమంత్రి స్థాయి అర్బన్ టెర్రరిజం అర్బన్ నక్సలు చూస్తాడు. హనుమాన్ చాలీస చదవనియా అంటుండు. ఇవాళ కొత్తగా రాష్ట్రంలోకి వచ్చి నిన్న నారాయణ గేడ్ అక్కడ అంటాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు. ప్రధానమంత్రి స్థాయికి ఇక్కడి దాకా దిగజారిపోయిన ఆఖరికి మామూలు మూడు సార్లు ఓడిపోయిన కార్పొరేటరో వార్డు మెంబరో కూడా అటువంటి మాటలు మాట్లాడాడు. అక్కడ దిగజారిపోయింది ఇవాళ ప్రధానమంత్రి. మేము అడుగుతా ఉన్నాం ఈ దేశంలోని మొత్తం యావత్ సంపద 11,00,000 కోట్ల రూపాయల సంపద ఎల్ఐసితో సహా బిఎస్ఎన్ఎల్తో సహా ఎయిర్పోర్టులతో సహా పోర్టులతో సహా ఆదాని అమ్మాలి ఏ ప్లస్ ఏ ఇద్దరికి అప్పచెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇది విధంగానే మీ అడవల్లే ఇదనులే మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతాను ఇలా భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలిచినా భవిష్యత్తు కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి ఉంటాయని చెప్పే ధైర్యం ఇప్పుడు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు ఉందా? నేను అటుగే చెప్తారే ఆనాడు మండల్ కమిషన్ తెస్తే అద్వానీ గారు కమండల్ యాత్ర పెట్టి దేశం మొత్తం అల్లకల్లోలు చేసి మండల కమిషన్ అమలు కాకుండా చేసినాడా లేదా? అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ దేశంలో రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని తీసుకొస్తామని చెప్పిండా లేదా? మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారి దేశంలో ఎవరు ఎంతున్నారో వారికంతా దిద్దిన ఆబాది ఉత్తరా ఇచ్చాదారి అంటే ఆ కులగణనకు ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. ఆయన మాటల్లో పసలేదని ప్రజలు గుర్తించారన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. ఆఖరికి ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో దూరంగా ఉండడము, ఈసారి ఇలాగైనా అధికారంలో రావనటువంటి పగటి కలలు కంటూ ప్రజల నుంచి మాత్రం ఏమాత్రం కూడా కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత లేకపోవడము, వారు చేసే ప్రచారాలకు ప్రజలచే చీత్కారాలే ఎదుర్కోవడం, 10 ఏళ్ల మోదీ పాలన పైన విమర్శలు చేయడానికి అవినీతి పట్ల గాని అభివృద్ది పట్ల గాని పేదల సంక్షేమ పట్ల గాని ఏ రంగంలో కూడా వారికి తప్పు పట్టేటువంటి అవకాశమే దొరకటం లేదు. దీంతో కంగారెత్తినటువంటి కాంగ్రెస్ పార్టీ అబద్దాలని అస్త్రాలుగా చేసుకుని భారతీయ జనతా పార్టీ పట్ల బుడ్డజల్లే కార్యక్రమం బట్టకాల్చి మీద వేయడం అనేది పదే 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 బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అందుకనే 400 సీట్లు ఇవాళ సాధిస్తామని బీజేపీ ప్రచారం చేస్తుందని చెప్పి వారు మాట్లాడారు. చివరికి ఆర్ఎస్ఎస్ ను కూడా ఈ ప్రచారంలోకి లాగడము, ఆర్ఎస్ఎస్ కూడా రాజకీయ రంగు పులిమేటువంటి మరి కుట్రలు కుతంత్రాలు కూడా పన్నడం. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ప్రజలు ఇవాళ నమ్మడానికి సిద్దంగా లేరు. చివరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా మోహన్ భగద్వార్ కూడా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, ఈ సమాజంలో వివక్షత కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నంత కాలం కూడా రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పి కరాకంటిగా గంటా పదంగా ముక్కు సూటిగా మరి ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పడంతో నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అయ్యుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఆ ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా కనీసం నైతిక విలువలు కూడా పాటించకుండా ఏ రకంగా ఇవాళ అబద్దాలనే ప్రచార అస్త్రాలుగా చేసుకుని చివరికి చెబితే నమ్మటం లేదు ప్రజలు. ఎంత ఊక దంపుడు ఉపన్యాసాలు మాటల తూటాలు పిలిచినా ఇవాళ అందులో పసలేదు అని గ్రహించిన ప్రజలు చూసి ఈరోజు ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి ఇవాళ మరి దిగజారనంటే రేవంత్ రెడ్డి గారు మరి క్షమాపణ చెప్పాలి. పదే 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 రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి విష ప్రచారం అయితే చేస్తున్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని అమిత్ షా గారు జేపీ నడ్డా గారు పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇవాళ చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టి ఇవాళ రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని వ్యక్తపరుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
అనకాపల్లి జిల్లా బాయికరావుపేటలో వైసీపీ ఎన్నికల సభ విపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చిన సీఎం జగన్ భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వెల్లడి. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. కోనసీమ జిల్లా మండపేటలో వారాహి విజయవేది సభ. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటన్న పవన్ కళ్యాణ్. ఈ విషయంపై ప్రజలు నిలదీయాలని పిలుపు. జగన్ కు వైసీపీకి ప్రజలు పొలిటికల్ హాలిడే ప్రకటించాలని వ్యాఖ్యలు. ప్రశ్నించినందుకు నాపై పగబట్టి ఢిల్లీలో కేసులు పెట్టారన్న రేవంత్ రెడ్డి. ఢిల్లీ పోలీసులతో తనను భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం. మోదీ వద్ద సీబీఐ ఈడీ ఉంటే తన వెంట 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారని వ్యాఖ్య. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందన్న ముఖ్యమంత్రి. మోదీ ప్రభుత్వం బడా కార్పొరేటర్లకు 14.5 లక్షల కోట్ల రుణమాఫీలను మాఫీ చేసిందన్న కేటీఆర్. ఈ మాఫీ చేయలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే మోదీ మాత్రం పెంచారని విమర్శ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.